ఏంటి గణేష్ ఈ సంవత్సరం ఎలా చేసావు? నీ బర్త్డేని గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాను. ఏడ్చర్లే, నీ సెలబ్రేషన్స్ నాకు తెలియబేటి. చందా పేరు చెప్పి దందా చేస్తారు. నా దండిన డబ్బుల్ని ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తారా అంటే అది లేదు. పైగా నా విగ్రహాన్ని కొనడానికి పెళ్లి సంబంధాల్లో పిల్లని చూడడానికి వెళ్ళినట్టు పలో మనం 10 మంది వెళ్తారు. అందులో ఒకటికి ఆ బొమ్మ నచ్చిందని ఇంకోటికి ఈ బొమ్మ నచ్చిందని. నా కర్మ ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే. మళ్ళీ తీరా 10 మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మేటోడు అలసిగా తీసుకుని 10,000 15,000 అని బాంబు పేలుస్తాడు. ఎందుకురా బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించాం అంటాడు. నాకు అర్థం కాని ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మొనగాడు వస్తాడా? అక్కడ కూడా నేనే కదా. ఇలా నన్ను బజార్ లో పెట్టి బేరమాడి నా మహానికి ముసుగేసి వ్యాన్ ఎక్కిస్తారు. ఆ వ్యాన్ డ్రైవర్ గాడు నేనున్నానని కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటా డ్రైవ్ చేస్తా. గతకల్లో గబ్బి గుబ్బి మన తించేసి నా కాల్లో చెయ్య ఇరగొట్టేస్తాడు. ఈ విషయం చందాలు ఇచ్చిన చిన్న వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తాడు. సరేలే, జరిగిందేదో జరిగింది, నా భక్తులే కదా. కూల్ బ్రో అని చిల్లయ్యేలోపు నన్ను పందిరిలో పెట్టి ముసుగు తీసి నాకన్నా పొడుగున్నే సౌండ్ బాక్సులు 2 నా చెవుల పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటలను కోనీ చేస్తారు. సరేలే పిల్లలు కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? కాసేపట్లో పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటే 5 రూపాయల వ్రతకల్పన బుక్ చూస్తే ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏరా నాకు అర్థం కాదు, 8 సంవత్సరాల నుంచి నా పూజలు చేస్తున్నారు, ఒక్కడికి నా కథ గుర్తుండదేట్రా? యాదవ్వల్లారా, నా బుక్ లో చూసిన దాన్నైనా తిన్నంగా చదువుతారా అంటే అది ఉండదు. ఏదో బాగా అట్రఫ్లాప్ అయిపోయిన తెలుగు సినిమాకి రివ్యూ చెప్పినట్టు చదువుతారు ఒక్కొక్కడును. ఇంకా తర్వాత 9 రాత్రుల పాటు నాకు 8 సినిమాలు చూపించాలో 8 సినిమాలు చూపిస్తారా. ఇందులో ఫన్నీ పార్ట్ ఏంటంటే నేను 8 బ్యాచ్లను చూస్తాను తెలుసా? ప్రతి వీధి పందిరి దగ్గరికి తిరుగుతూ నా విగ్రహాలకు రివ్యూ ఇచ్చే బ్యాచ్ ఒకటి, ప్రసాదాల కోసం ప్రతి పందిరి దగ్గరికి తిరిగే బ్యాచ్ ఇంకొకటి. ఇంకా దరిద్రం ఏంటంటే నాకు కొట్టిన కొబ్బరికాయలు ఏమైనా మిగిలిపోయేమో, వాటిని తీసుకెళ్లి పచ్చడి చేసుకుందాం అనే బ్యాచ్ ఒకటి. ఇవన్నీ చూస్తూ 9 రాత్రులు గడిపాక సరేలే సాయంత్రం అనిపిస్తారులే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే అప్పుడు మొదలవుతాదిరా నా నిమర్జనం. వ్యాన్ ముందు 90 వేసి నాగిని డాన్స్ చేస్తారు అంటే నాకు అర్థం కాదు. 9 రోజులు వాళ్ళతో కలిసి ఉన్నానని నన్ను కూడా వాళ్ళ ఫ్రెండ్లా ట్రీట్ చేస్తారా ఏంటి? అబ్బా 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 అబ్బా, మునిగినంత వరకు మనశ్శాంతి ఉండదురా బాబు నాకు. అంటే ఆ మాత్రం హడావుడి లేకపోతే నీ గొప్పతనం 10 మందికి ఎలా తెలుస్తా స్వామి? ఇవన్నీ నీకు గొప్పలాగా ఉన్నాయరా. ఇప్పుడు 100-200 అడుగులు నా విగ్రహాన్ని తయారు చేస్తారు. నేను స్టడీగా నించుంటున్నాను కాబట్టి నాతో సెల్ఫీలు దిగుతున్నారు. అదే నేను రింగ్ రోడ్ లో నడిచాను అనుకో, పరిస్థితేట్రా? చూడు మహేష్, పిడిగడంత పసుపు ముద్దలో నేనున్నానని భావించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకో చాలు. ప్రతి సంవత్సరం పెరగాల్సిందే నా విగ్రహాల యొక్క పొడవు కాదు, మానవుని యొక్క బుద్ధి. నన్ను నమ్మి ముందడుగేయు, నిన్ను నమ్మిన వారిని వెనకడుగేయకుండా చూడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.